రారాజు విరాట్ కోహ్లీ మరో 2 మైలురాళ్లకు చేరువలో ఉన్నాడు. సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఇప్పటికే ఆ దేశం చేరుకుంది. అయితే ఈ సిరీస్ లో భారత్ 5 T20ల మ్యాచ్లు ఆడనుండటంతో విరాట్ కోహ్లీ ఆ 2 రికార్డులను కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. న్యూజిలాండ్తో జరగనున్న T20లో మరో 8 సిక్స్లు కొడితే 56లు బాదిన రెండో కెప్టెన్ గా రికార్డ్ నెలకొల్పుతాడు. ఇప్పటి వరకు కేవలం ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మెర్గాన్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. మెర్గాన్ T20లో 62 సిక్స్లు కొట్టాడు. ఇక పరుగుల విషయంలోనూ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. భారత మాజీ సారథి ధోని T20లో కెప్టెన్ గా 1,110 పరుగులు చేశాడు. ధోని నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్న కోహ్లీ 1,032 పరుగులతో ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు అతి సమీపంలో ఉన్నాడు. ఇప్పటి వరకు T20లో 1,273 పరుగులతో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డూప్లేస్ అందరికంటే ముందున్నాడు. అయితే కోహ్లీ మరో 80 పరుగులు చేస్తే ధోని రికార్డు 241 పరుగులు చేస్తే డూప్లేస్ రికార్డు అధిగమిస్తాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా స్వదేశంలో ఇప్పటి వరకు T20లో శ్రీలంకను, వన్డేలో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఉత్సాహంతో ఉంది. అయితే న్యూజిలాండ్ను వాళ్ల గడ్డపైన ఎదుర్కోనుండటంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 29 వరకు సాగే ఈ సిరీస్లో 5 T20లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టు మ్యాచ్లు ఆడనుంది.